ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఇప్పుడు ఒక సుమతి పద్యం తెలుసుకుందాము. ఉడుముండదె నూరేండ్లును పడియుండదె పేర్మి బాము పది నూరేండ్లు, మడుగున కొక్కెరయుండదే కడునిల పురుషార్థపరుడు కావలె సుమతి. మనిషి పురుషార్థం చెయ్యాలి, కేవలం తిని తాగి తందనాలాడి ఎలాగో ఒకలా జీవితం గడిపితే సరిపోదు. ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ నాలుగింటికి పురుషార్థాలు అని పేరు. వీటిలో ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఎన్నో కొన్ని సాధించాలి. ఉడుము అంటే అది ఒక బల్లిజాతికి చెందిన జీవి. పూర్వము కోటగోడలు ఎక్కడానికి ఉడుముకు తాడుగట్టి ఎక్కేవారు. అటువంటి ఉడుము ఎంతోకాలం బతుకుతుంది, ఏం లాభం? అలాగే పాము పదినూరేండ్లు అంటే 1000 ఏళ్ళు బతుకుతుంది అని ఇక్కడ కవి అంటున్నాడు, కానీ అది అతిశయోక్తి. కొంతకాలం బతుకుతుంది తప్ప 1000 ఏళ్ళు ఈ ప్రపంచంలో ఏ ప్రాణి కూడా బ్రతకదు. అలా పాము బతికినట్టు బతికితే కూడా లాభం లేదు. చెరువులో కొంగ చేపలు తింటూ కాలం గడిపేస్తుంది, ఆ బ్రతుకు కూడా వ్యర్థమే. కనుక మానవ జన్మ ఎత్తిన తర్వాత పురుషార్థం చేయాలి, ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని సాధించాలి, విశేషంగా కృషి చెయ్యాలి. ఆహారము, నిద్ర, భయము, మైథునము అన్ని ప్రాణులకు సమానమే. ధర్మము ఒక్కటే విశేషమైనటువంటిది. పురుషుడు అంటే గడ్డాలు, మీసాలు, జుట్లు ఉంటే సరిపోదు. పురుషుడు అంటే పురుషయనాత్ పురుషః, ఈ శరీరం అనే పురంలో ఉన్నాడు కాబట్టి ఆత్మకు పురుషుడని పేరు. కనుక ఆత్మ ప్రయోజనం మోక్ష సాధనము, అందుకు మొట్టమొదటి పునాది ధర్మము. కనుక ఉడుము, పాము, కొంగ నిరుపయోగము, వాటి వల్ల ఏమీ లాభం లేదు అని ఇక్కడ కవి చెబుతున్నాడు. నిజానికి మానవ శరీరం వల్ల జరిగే పరోపకారం ముందు అవి చేసేవి తక్కువే, కానీ ఉడుము, పాము, కొంగ కూడా ఈ ప్రపంచానికి మంచినే చేస్తున్నాయి, ఉపకారాన్నే చేస్తున్నాయి. కొన్ని మనకు తెలుసు, కొన్ని లోతుగా తెలియకపోవచ్చు. ఏ ప్రాణి వ్యర్థంగా పుట్టలేదు, వ్యర్థంగా బ్రతకడం లేదు. కానీ మనిషే అన్ని ప్రాణుల కంటే భయంకరంగా సోమరిపోతుల పని దొంగలాగా తయారైపోయాడు. ప్రతి ప్రాణి ఈ ప్రకృతికి ఏదో ఒకటి ఇస్తుంది, చేస్తోంది కూడా. మనిషే ప్రకృతిని దోచుకుంటున్నాడు, ప్రాణుల ఉసురు పోసుకుంటున్నాడు. కనుక ఇతర ప్రాణులను మనం నిందించే ముందు వాటికంటే గొప్పగా మనం బతుకుతున్నామా, మన వల్ల ఎన్ని ప్రాణులకు ఉపకారం జరిగింది అని ఆలోచించాలి. కనుక ఒక మనిషి ఆత్మజ్ఞానం కలిగితే లక్షల కోట్ల మందికి మేలు కలుగుతుంది, ఈ ప్రపంచమే స్వర్గంగా మారుతుంది. అదే ప్రధానమైన ప్రయోజనం. ఆత్మజ్ఞానం కలగని వ్యక్తి ఒక్కరు కాదు, వందలు కాదు, లక్షలు కోట్ల మంది ఉన్నా భూమికి భారమే తప్ప లాభం లేదు. ఆ ఆత్మజ్ఞానం కలగాలంటే పురుషార్థాలు సాధించాలి, అప్పుడే ఈ లోకంలో సఫలం కాగలుగుతాడు. కనుక కేవలము ఆహారము, నిద్ర, సుఖాలు, భోగాలు, విలాసాలు వీటితోటే ఈనాటి యువతరం జీవితం గడిచిపోతుంది. ఏ కొద్దిమందో మాత్రమే నేర్చుకొని బాగుపడుతున్నారు. మిగిలిన వారంతా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బును, స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటూ యువనమంతా విలాసాలకు తగలేస్తున్నారు. కనుక అటువంటి మానవులు వ్యర్థము. నిజానికి వారికంటే ఆ ఉడుము, ఆ పాము, ఆ కొంగే నయమని అని చెప్పుకోవచ్చు. ఓం
శాంతి శాంతి శాంతి.